ఇక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విషయానికి వచ్చేసరికి 1961/6/15 తారీఖున ఆయన పుట్టారు. ఆయన డేట్ ఆఫ్ బర్త్ అది. ఆయన కూడా తెలంగాణ ఎలక్షన్స్ లో ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి తీసుకురావాలి పీపుల్స్ మార్చ్ ద్వారా చాలా ఎఫర్ట్స్ పెట్టారు. అనూహ్యంగా ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. ఏంటి క్రోధినామ సంవత్సరం జాతకరీత్యా ఆయనకి ఎలా ఉండబోతుంది? ఏంటిది పూర్వభాద్ర నక్షత్రం, బృహస్పతి నక్షత్రం, రాశి కుంభరాశి, కుంభరాశి పూర్వభాద్ర నక్షత్రం. అయితే ఈ పూర్వభాద్ర గొప్పతనం ఏంటంటే ఇది బృహస్పతి నక్షత్రం, చాలా సౌమ్యంగా ఉంటుంది, మంచి ఆలోచన సంపత్తి ఉంటుంది. ఏ పని చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము, దీనివల్ల ఎంత ఉపయోగం ఉంటుంది, ఎంత నష్టం ఉంటుంది అని ఆలోచించి చేసేటువంటి ఆలోచన సంపత్తి ఇచ్చేటువంటి నక్షత్రం పునర్వసు సంపూర్ణ శుభగ్రహమైనటువంటి బృహస్పతి యొక్క నక్షత్రం. కాబట్టి వీరు చేసేటువంటి ప్రతి పని కూడా ఉపయోగకరంగా ఉంటుంది, ఆలోచన విధానం కూడా బాగుంటుంది, చేసేటువంటి కార్యక్రమాలు కూడా ప్రజలకు ఉపయోగపడతాయి. ఇక్కడ ఏలినాట్స్ అని కూడా ఉన్నప్పటికీ కూడా ఈయన యొక్క దిశ బాగా కలిసి వచ్చి ఇటువంటి పదవిలోకి రావటం జరిగిందనమాట. అంటే భవిష్యత్తులో ఏమైనా ఈయన సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయండి జాతకరీత్యా? అది ఇంకా మనం చాలా క్యాలిక్యులేషన్స్ చూస్తే కానీ చెప్పడం కష్టం. ఓకే, ఇది ఊరికే మీరు ఇచ్చినటువంటి డేటా ప్రకారం సూచించడం అవుతుంది. ఇవన్నీ సూచనప్రాయంగా చెప్పేవి. వారు చేసేటువంటి మంచి మంచి కర్మల ద్వారా కూడా ఆశించినటువంటి ఫలితాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. దైవ నిర్ణయం చాలా ముఖ్యమైనది. అలాగే సూర్యనారాయణ